జై సద్గురు. అందరికీ నమస్కారములు. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని రహస్యములు, కొన్ని ముఖ్యమైన విషయముల గురించి తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యము. మన ప్రాచీన ఋషులు చెప్పినట్లుగా ఆరోగ్యము ఉన్నప్పుడు సర్వము ఉన్నట్లే. సర్వము ఉన్నప్పటికీ ఆరోగ్యం లేనప్పుడు ఏమీ లేనట్లే అవుతుంది. మనకు వచ్చే రోగాలలో 90% రోగాలకి కారణం మన మనసే. శారీరక మానసిక స్థితులకి కారణం మనసే. ఈ ప్రాచీన ఋషులు చెప్పింది ఏమంటే, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ జబ్బులు, ఏ సమస్యలు మనకి దరిచేరమో అని. ఇదే విషయాన్ని ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి యొక్క ప్రయోగాల ద్వారా నిర్ధారించారు. వారు చేసిన ప్రయోగాలలో వెలుగు చూసినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏమంటే, మన ఆరోగ్య సమస్యల అన్నిటికీ ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే అని మనందరికీ తెలుసు. అయితే ఆరోగ్య సమస్యల అన్నిటికీ కారణం ఆహారం కంటే కూడా మనం జీవించే విధానంలోనే ఉన్నాయని వాళ్ళు నిర్ధారించారు. మనం మన మనసును హాయిగా ఉంచుకున్నప్పుడు మనకు ఏ రోగాలు రావని వారు తేల్చి చెప్పారు. అమెరికాలో జరిగిన మరో సర్వే ప్రకారం మనస్సు ప్రశాంతంగా ఉంచుకున్నవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని వారు తేల్చారు. మనస్సు కలత చెందినవారు అనవసర విషయాల గురించి ఆలోచించడం, ఆ యొక్క విషయాల నుంచి బయటపడేందుకోసం వారు కొన్ని బలహీనతలు పెంచుకోవడం జరుగుతుంది. దీని ద్వారా వారు కొన్ని దురలవాట్లకు బానిసలై వారి యొక్క జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలకమైన రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి వారి యొక్క జీవన శైలిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దీర్ఘకాల వ్యాధులైనటువంటి డయాబెటిక్, బీపీ వంటి రోగాలకు డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంటు విధానాన్ని వారు మార్చుకుంటున్నారు. అదేమంటే, ఇదివరకు కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని కఠినంగా హెచ్చరించేవారు. అయితే ఇప్పుడు వారి యొక్క వైఖరిలో మార్పు వచ్చింది. అదేమంటే, మీరు ఇదివరకు కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అన్నామో, ఆ ఆహార పదార్థాలను నిరభ్యంతరంగా తినవచ్చు అని వాళ్ళే చెప్తున్నారు. ఇక చెప్పే విషయం ఏమంటే, ఎవరికి ఏది ఇష్టమో అది వారిని చేయనియండి, ఎవరికి ఏది ఇష్టమో అది వారిని మితంగా తినమనండి. ఎలాంటి సమస్యను లేదు, వారి యొక్క మనసు ఇష్టప్రకారంగానే వారు వెళ్ళినప్పుడు వారు రోగాల నుంచి బయటపడవచ్చు. మరి కొందరు వారి ఇష్టప్రకారంగా వాకింగ్ వెళ్తున్నారు, వెళ్ళనియండి. కొందరు సంగీతాన్ని ఇష్టపడతారు, సంగీతాన్ని వినడం ద్వారా కొన్ని రోగాలను దూరంగా పెట్టవచ్చు. మరికొందరు జిమ్కు వెళ్తున్నారు, ఇంకొందరు బ్రిస్క్ వాక్ చేయాలనుకుంటున్నారు, మరికొందరు పిల్లలతో సరదాగా గడపాలనుకుంటారు. ఈ విధంగా వారి వారికి తోచిన విధంగా మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించే ఏ చర్యనైనా కూడా చేయడం ద్వారా వారి ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.
మరి ఈ డాక్టర్లకు ఇటీవల వచ్చినటువంటి మార్పుకు కారణం ఏమిటంటే, అంటే వారి యొక్క ట్రీట్మెంట్లో మార్పుకు కారణం ఏమంటే, వారు చేసినటువంటి పరిశోధనలో తేలిన వాస్తవాలు ఏమంటే, ప్రస్తుతము గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడేవారు చాలామంది. మరి ఈ సమస్యకు కారణము ఆహార అలవాట్ల కంటే కూడా మానసిక ఒత్తిడియే కారణమని వారు తేల్చి చెప్పారు. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వారు వారి ఆహార నియమాల కంటే కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వలన, మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండడం వలన వారి యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ను సమస్యను సులభంగా అధిగమించవచ్చు అని వారు తేల్చారు. ఇక అధిక రక్తపోటు. ఈ అధిక రక్తపోటుకు ప్రధాన కారణం అధికంగా ఉప్పు తీసుకోవడం కంటే అధిక ఆవేశం, మానసిక ఒత్తిడే ప్రధాన కారణము అని వారి యొక్క ప్రయోగాలు నిర్ధారించాయి. ఇక చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం కొవ్వు పదార్థాలు తినడం కంటే అతి బద్ధకం వల్ల ఈ కొవ్వు పెరిగి చెడు కొలెస్ట్రాల్ చేరుతుందని ప్రయోగాలు చెప్తున్నాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వారు బద్ధకాన్ని దూరంగా ఉంచాలి. ఇక ఆస్మా వ్యాధి అన్నది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి. ఊపిరితిత్తులకు గాలి సరిగ్గా అందకపోవడం వల్ల ఈ ఆస్మా వ్యాధి అనేది వస్తుంది. అయితే దీనికంటే ముఖ్యంగా ఆస్మా వ్యాధికి రావడానికి కారణం ఏమంటే, అధికమైనటువంటి స్వార్థము, ఎవరైతే మొండితనంగా ప్రవర్తిస్తున్నారో వారికే ఈ వ్యాధి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక ఎక్కువగా గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రధాన కారణం ఏమంటే, గుండె జబ్బులు ధమనుల్లో రక్త ప్రసరణ లోపాలు ఎక్కువగా ఉండడం వల్ల వస్తున్నాయని మనకు తెలుసు. అయితే దానికంటే కూడా మానసిక ప్రశాంతత లోపించిన వారిలోనే ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయని ప్రయోగాలు నిర్ధారించాయి. కాబట్టి మానసిక ప్రశాంతత ఎవరికైతే ఉంటుందో వారికి గుండె జబ్బులు అనేది చాలా తక్కువగా వస్తాయి. సో కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే మానసిక ప్రశాంతతను పొందాలి. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణం తరచి చూస్తే ఆహార అలవాట్ల కంటే జీవనశైలిలో మార్పు వల్లనే వస్తున్నాయని ప్రయోగాలు వెల్లడించాయి. వారి యొక్క అధ్యయనాల వలన వారు వెల్లడించే విషయాలు ఏమంటే, మనకు వచ్చే జబ్బులలో 50% జబ్బులు ఆధ్యాత్మికత లోపించడం వల్ల వస్తున్నాయంట. ఇక 25% మానసిక కారణాల వల్ల మనకు జబ్బులు వస్తున్నాయని, 15% సామాజిక స్నేహ బాంధవ్యాలు లేకపోవడం వలన, 10% శారీరక కారణాల వలన మనకి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి రోగాలు వస్తాయని కడుపు మార్చుకోవడం కంటే మనం కోరినది మితంగా తిని మన యొక్క జీవన శైలిని మార్చుకోవడం ద్వారా, మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలదని నేటి శాస్త్రవేత్తలు, నాటి ఋషులు చెప్పినటువంటి యొక్క వాస్తవాన్నే నేడు వారు నిర్ధారిస్తున్నారు. కాబట్టి నేటి శాస్త్రవేత్తలు కూడా ప్రాచీన ఋషులై వారు చెప్పేది ఏమంటే, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏమంటే ప్రేమ, శాంతము, హాస్యప్రియత్వము, క్షమాగుణము, స్నేహభావము, సేవాభావము,
నిస్వార్థ బుద్ధి, త్యాగబుద్ధి, సంతోషము, సానుకూల దృక్పథము మనం ఏవైతే అలవర్చుకుంటామో ఇక ఆరోగ్య సమస్యలంటూ మన దరి చేరవు అని. మరి ఎందుకు వస్తున్నాయి ఈ యొక్క ఆరోగ్య సమస్యలు అంటే, ఏ వ్యక్తి అయితే తన యొక్క మనసులో స్వార్థము, కోపము, ద్వేషము, శత్రుత్వము, ఆవేశము, అసూయ, బద్ధకము, మొండితనము, విచారము వంటి ఈ యొక్క భావాలను ఎవరైతే వారి యొక్క మనసులో వ్యక్తపరుస్తున్నారో వారికి వాటి వలనే జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మనసు అన్నది శారీరక మానసిక ఆరోగ్యానికి మూల కారణము అని తెలుసుకోవాలి. మనం చేసేటువంటి ప్రతి చర్యను, ప్రతి పనిని మనసుతోటి చేయాలి. మనస వాచ కర్మణ చేయాలి. మనం దేవుని ముందు ఉంటాం, మన మనసు ఎక్కడో ఉంటుంది. మనమేమో దైవానికి దగ్గరలో ఉంటాం, దైవానికి ఎదురుగా ఉంటాం, కానీ మనసు దైవానికి సమీపంలో ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఏ పనిలో ఉన్నామో, ఆ యొక్క శారీరకంగా మనం ఎక్కడైతే ఉన్నామో మానసికంగా కూడా అక్కడే ఉండాలి. మనము భోంచేస్తున్నాము, మనం భోంచే సమయంలో కూడా మనసు అక్కడే ఉండాలి. భోంచేస్తున్నాం కానీ మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. అన్నం తినే సమయంలో మనము ప్రశాంతమైనటువంటి మనసుతోటి అన్నం తిన్నప్పుడు అది మనకు మన శరీరానికి వంటపడుతుంది, అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనము భోంచేసేటప్పుడు మనసు ప్రశాంతత లేనప్పుడు అది మన ఒంటికి పడదు. ఏ పని చేస్తున్నప్పటికీ మనసు పెట్టి చేయండి. మనసు పెట్టి చేసిన ప్రతి పని కూడా ధ్యానమే అవుతుంది. ఏ పని చేస్తున్నప్పటికీ ధ్యాన నిమగ్నులై మనస్సును నిమగ్నం చేసి చేయండి.